రాజకీయ దురుద్దేశంతో నాయకులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై దళితుల ఓట్లను తొలగించాలని కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన పలువురు దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఓట్లను తొలగించిన అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేట గ్రామ పంచాయతీలోని టేకూర్ గ్రామ దళితవాడకు చెందిన 35 మంది దళితుల ఓట్లను రాజకీయ దురుద్దేశంతో నాయకులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఫార్మ్ 70 ప్రకారం విచారణ చేయకుండానే తమ ఓట్లను తొలగించారని స్థానిక దళిత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టేకూరు గ్రామ నివాసి అయిన అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ముత్యాల చెన్నరాయుడుతో పాటు స్థానిక దళితులు మీడియాతో మాట్లాడుతూ టేకూరుపేట పంచాయతీకి చెందిన ప్రజలు నివాసమున్నప్పటికీ నాయకులు రెవెన్యూ అధికారులు రాజకీయ దురుద్దేశంతో కుమ్మక్కై 35 మంది ఓట్లను తొలగించారని వారు ఆరోపించారు. అదేవిధంగా ఓటును తొలగించాలంటే ఫార్మ్ 7 ప్రకారం ఓటుదారుడు గ్రామంలో ఉన్నారా లేరా విచారణ చేసి తదుపరి తొలగించాలని, కానీ రెవెన్యూ అధికారులు విచారణ చేయకుండానే బాధితులకు తెలియకుండానే వారి ఇష్టానుసారంగా ఓట్లను తొలగించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై తహసీల్దార్ ఆయుబ్ ఖాన్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఒకరిపై మరొకరు సాకులు చెప్పుకుంటూ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఓట్లను తొలగించకపోతే బయట వ్యక్తులు ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. బాధితుల అనుమతి లేకుండా ఓట్లను ఎలా తొలగిస్తారని వారు ఆరోపించారు. ఓట్లను తొలగించిన అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక దళితులు డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లా టేకూర్పేట పంచాయతీలోని ఎస్సీ కులానికి చెందినటువంటి టేకూరు హర్జనవాడకు సంబంధించినటువంటి ఎస్సీలను దాదాపు 35 మంది ఓటర్లను తొలగించడం జరిగినది. మరి ఓటును ప్రతిపాదించిన వారిపైన కానీ మరి రెవెన్యూ అధికారులు కానీ దీనిపైన స్పందించలేదు, మరి ఎంక్వైరీ జరపలేదు. ఫారం 7 నోటిఫికేషన్ జారీ చేశామని ఇచ్చారే కానీ దీని మీద ఎంక్వైరీ వచ్చి జరపలేదు. మరి ఇప్పుడు మా ఓటు హక్కును కోల్పోయినందుకు మేము సహజీవంగా మరణించినట్లే లెక్కని విన్నవిస్తూ ఉన్నాను. మరి భారత రాజ్యాంగ నిర్మాత మాకు ఇచ్చినటువంటి హక్కును కాలరాసినటువంటి దుర్మార్గులను ఏ విధంగా ఏ ప్రతిపాదికంగా తొలగించినారో పూర్తి చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉంది. రెవెన్యూ అధికారులు మేము నిన్న పోయి అడిగిన వేళ మరి తహసీల్దార్ గారేమో నాకైతే తెలియదు అన్నాడు. మరి దానికి సంబంధించినటువంటి విఆర్ఓ ఆర్ఐ మరి దానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా కంప్యూటరు వీళ్ళందరూ వాళ్ళకి తెలియకుండా ఎలా జరిగినదని మేము అడిగినప్పుడు దానికి వాద ఉపాదన జరిగినదే కానీ దానికి స్పందించి ఎలా జరిగిందో మాకు తెలియదయ్యా అన్నారు. మేము మాకు దానిపైన ఖచ్చితమైనటువంటి రిపోర్టు కావాలని అడిగినాము. ఇంతవరకు మాకు జవాబు ఇవ్వలేదు, చెప్పలేదు. మరి ఎలక్షన్లు ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చే ముందులో మాకు గ్రామాలలో చిచ్చు పెట్టి ప్రతిపక్ష వాళ్ళకు మాకు గల్బలు పెట్టి ఇది కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నది కాదు, ఒక భారత పౌరునిగా ఓటు హక్కుదారునిగా నాకు ఓటు ఉంది. నేను భారత చిల్లపల్ల పంచాయతీ టేకూరు రాజనవాడ మాది. ఇటీవల మా ఓట్లు దాదాపు 35 నుంచి 40 ఓట్లకు తీసేశారండి. కానీ వాటిల్లో కూడా కొన్ని ఫామ్ 7 కూడా అప్లై చేయకుండా ఈ ఊరి నుంచి బయట జాబ్ చేసుకుంటున్నారండి వీళ్ళు మా అన్నగారిన. కానీ ఆధార్ అడ్రస్ మాత్రం ఇక్కడే ఉంది. ఫామ్ 7 కూడా అప్లై చేయకుండానే మాకు ఇవ్వకుండానే ఏ వెరిఫికేషన్ లేకుండా కూడా ఓట్లు తొలగించబడ్డాయండి. అసలు ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నా కూడా మాకు అంతుపట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కేవలం ఎస్సీలు అని ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో ఉండడం వల్ల వాళ్ళ సామాజిక వర్గం ఒకటి కావడం వల్ల ఎంఆర్ఓ గారికి తెలుగు కూడా మనం తీసుకున్నామంటున్నారు. ఎంఆర్ఓ గారి లాయకుల్లో నుంచి పోయానండి. పూర్వం ఎండీ ఆఫీస్ నుంచి పోతేనే ఈ మొత్తం రిజెక్ట్ చేశామని చెప్పి ఆఫీసులు చెప్తున్నారండి. ఈ ఆధార్ కార్డు ఎవరిదే ఉందో వాళ్ళ ఓటు రిజెక్టెడ్ అండి. ఇక్కడ లేట్ అయిపోయిందండి. ఇలా ఇవి ఒకటే కాదండి, చాలా ఉన్నాయి. 7 ఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రతి ఉదయం కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు జీవనోపాధి కోసము అది కూడా జిల్లా దాని వెళ్ళలేదండి, జిల్లాలోనే ఉంటున్నారు. వాళ్ళే కూడా కేవలం కావాల్సి ఒక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే ఓట్లు తీసేయబడ్డాయండి. దయచేసి మాకు న్యాయం చేసి ఇన్ని మళ్ళా సక్రమంగా చేయాలని మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను.